రాష్ట్రంలో రైతు సమస్యలను నిరసిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో పార్టీ శ్రేణులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు। కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ట్రాక్టర్ ర్యాలీతో నిరసన తెలిపారు। ర్యాలీని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు। కరోనా కారణాల దృష్ట్యా ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు। దీంతో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది। రైతు సమస్యలపై స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు। మేమే వచ్చి మా సమస్యలు రైతు సమస్యలన్నీ కూడా చెప్పుకుందాం అనుకుంటే కొంచెం పోలీస్ వర్గాలకున్న ప్రజల్లో ఏంటో తెలియదు కానీ నాకు వాళ్ళు సహకరించారు మేము సహకరించే వాళ్ళకి మిమ్మల్ని ఎక్కి తప్పించిన సారీ చెప్తూ ఈరోజు మాకున్న ఈ రైతు సమస్యలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి అన్నింటి పరిష్కారం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ नारा चंद्रबाबु नायडु गारु आदेश मेरे को मा युवनायक आदेश मेरे को रैतु ई राष्ट्रंलोने कादु देशंलोने ओक गड्डु परिस्थितुल्लो उन्नाडु। रैतु पक्षान मनमंदरू कूडा पोराडालि अने ओक सदुद्देशंतोटि ई रोजुन ई कार्यक्रमं तीसुकोवडं जरिगिंदि। दांट्लो भागंगा ई जग्गंपेट नियोजकवर्गंलो ఒక్క పిలుపునిచ్చిన వెంటనే వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు రావడం ట్రాక్టర్ల ర్యాలీగా ఇరిపాకల నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు జెండా ఊపగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కూడా నా వెనకల కదిలి రావడం జరిగింది। బయలుదేరిన ఒక 10 నిమిషాలకే పోలీస్ బెటాలియన్ అంతా కూడా ఇక్కడ దిగిపోవడం జరిగింది। దిగిపోవడంతో పాటు प्रती ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ ని ప్రతి రైతుని కూడా నీ ట్రాక్టర్ మీద కేస్ పెడతాం ఎంటనే ఫోటో తీసి ఆర్టీఓ ఆఫీస్ కి పంపించేస్తున్నాం ఫైన్ వచ్చేస్తదని భయపెట్టినా సరే ఏం చేసుకున్నా పర్లేదు మరి రైతు సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తాం అని స్వచ్ఛందంగా అందరూ కూడా తరలి వచ్చారు। వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు मन రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకు ఉపయోగపడాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా 3 రోజుల నుంచి 10 రోజుల లోపల ప్రతి రైతుకి కూడా డబ్బులు పడిపోవడం జరిగింది। ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నెల్లు గడిచినా సరే ఈ రోజుకి కూడా ధాన్యం అమ్మేసుకోవడం జరిగింది ఆ అకౌంట్ లో డబ్బులు పడిపోవడం జరిగింది। ఆ రైతుల డబ్బుల్ని వేరే విధంగా డైవర్ట్ చేసి పప్పు బెల్లాలకు వాడుతున్న ఈ జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ వనాలి అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను। వ్యాపారం చేసినా సరే 100 ఎకరాల వ్యాపారం చేసినా సరే ఒక రూపాయి కూడా కిట్టని పరిస్థితుల్లో ఉన్న రైతుని ఇంకో విధంగా ఆ గుదిబండ మీద పడే విధంగా డబ్బులు కూడా ఇవ్వకపోవడం అంటే ఎంత దీన స్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నది మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది। గత ప్రభుత్వంలో రైతుకు ఉపయోగపడాలని చాలా యాంత్రీకరణలకు సబ్సిడీల మీద కోత మిషన్ల దగ్గర నుంచి ట్రాక్టర్ల దగ్గర నుంచి చిన్న ట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతి దానికి కూడా రైతుకు ఉపయోగపడే వస్తువు ప్రతి దాని మీద కూడా సబ్సిడీ ఇచ్చి రైతు వెన్నంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరాలుగా ఒక్క ట్రాక్టర్ ఇవ్వలేదు కదా ఒక్క యాంత్రీకరణ పరికరం కూడా సబ్సిడీ మీద ఇవ్వని పరిస్థితి ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సాగుతుంది। మీరందరూ కూడా రైతుకు సపోర్ట్ చేసి ఇదంతా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది। ఇదే కాకుండా ఈ రోజు మనం చూసుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితుల్లోని ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది। ములుగుపోయినా సరే ఏదో వైసీపీ కార్యకర్తలకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళ క్రాప్ ఇది చేస్తే వైసీపీ కార్యకర్తలకు వస్తున్నాయి కానీ నిజంగా ములుగుపోయిన వ్యక్తికి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది। ఇవన్నీ కూడా చూసుకొని రైతు పక్షాన్ని నిలబడాలి రైతుకి అన్న దండలుగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఒక పోరాటం తీసుకున్నాం। ఆ పోరాటంలో భాగంగా ఈ రోజు వస్తే మమ్మల్ని పోలీసులు అడుగడుగున అడ్డుకోవడం జరిగింది। ఎంఆర్ఓకి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం మా రైతు బాధల్ని తెలియజేసుకుంటాం చెప్పుకుంటామని ఎంత వేడుకున్నా సరే ఈ పోలీసులు ఎక్కడి నుంచి కదలని ఒకకుండా చూశారు కానీ మేము వాళ్ళ మీద ఉన్న గౌరవంతో పోనీ ఎంఆర్ఓ గారిని ఇక్కడికి రమ్మనండి మా బాధలు చెప్పుకుంటాం అంటే
సానుకూల స్పందించి ఎంఆర్ఓ గారిని రప్పించడం జరుగుతుంది. అలాగే రైతు సమస్యలన్నీ తీరేదాకా కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది, వాళ్ళకి అన్నదండలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సోదరులారా.